పట్నంలోకి ఎవరో అసాధ్యపు ఆటగాడు వచ్చారుట. మీకేమైనా జాడ తెలిసిందండి? లేదు మహాప్రభు. ఉదయం 7-8 గడియల పొద్దెక్కాక జరూరైన రాజకార్యాలన్నీ ముగించుకుని పెద్దాపురం కోటలో మహారాజాధిరాజ పేషణి హనుమంత నెలవోలు గండాంక శ్రీవత్సవాయి చతుర్భుజ తిమ్మ జగపతి మహారాజు లక్కమెడవసారలో పరిచారు చేస్తున్నాడు. లేజవరాలైన ఒక పరిచారిక వెనక వెనకనే కూడా కూడా తిరుగుతూ ఆ మహారాజు చేయి చాపినప్పుడల్లా హుక్కగొట్టం అందిస్తోంది. మరొక లేజవరాలు చేతులు కట్టుకుని ముఖం ఉంచుకుని మెట్ల దగ్గర నించుని ఉంది. జరూర్ కాగితాలు చేత పట్టుకుని ఒక స్తంభం దగ్గరగా నించుని దివాంజీ మాట్లాడుతున్నాడు. ఊరంతా కోడై కూస్తోందిట, మీకు తెలవకపోవడం ఏమిటండి అని ఆశ్చర్యం కనపరుస్తూ మళ్ళీ అడిగాడు మహారాజు. నేను సత్యమే మనవి చేసుకుంటున్నాను మహాప్రభు. చదరంగం అంటే నాకు తూర్పు పడవర ఏమీ తెలియదు కనుక దానికి సంబంధించిన కబుర్లు నాతో ఎవరు చెప్పరేమోనండి. అంతా విడ్డూరంగా మాట్లాడతారండి మీరు. ఇలా అంటూ మహారాజు అసంతృప్తి కనపరిచాడు. మసిపూసి మారేడుకాయ చేసేయడం ఎలాగా అని దివాంజీ ఆలోచనలో పడ్డాడు. సరిగ్గా ఈ సమయంలో దూర్వాసుల ఆదివరాహమూర్తి వచ్చి కబురు చేసి సెలవు పొంది పైకి వచ్చాడు. పట్నంలోకి ఎవరో గొప్ప ఆటగాడు వచ్చారుట, మీరు విన్నారటండి? వచ్చి రావడంతోనే నిలవేసినట్టు మహారాజులా అడగ్గా మూర్తి ఒక్క క్షణం గొప్పగా తిప్పుకోలేక ఉక్కిరిబిక్కిరి అయిపోయి అంతరం మళ్ళీ సర్దుకున్నాడు. వినడం కాదు చూశాను మహాప్రభు, చూడడమూ కాదు అతగాడితో ఎత్తులు కూడా వేశాను మహాప్రభు. మరి సెలవిప్పించారు కారే? విధి లేక ఇప్పుడు మనవి చేసుకుంటున్నాను జగత్ ప్రభు. ఆ మనిషి ఏలినవారి సన్నిధిలో ప్రస్తావన చేయవలసిన వాడు కాడండి. అదేమి అంటూ మహారాజు నిర్మిణుడయ్యాడు. మొగం పక్కకి తిప్పుకుని 4 బాధలు బాధండి అన్నట్టు దివాంజీ కన్నుగీటాడు. అది గుర్తించి మూర్తి పూర్తిగా పురెక్కాడు. అతగాడు కట్టుపొగరుమోతు నొసలు వెక్కిరించడమే కాదు నోరే బ్రాహ్మణ్నోరు కాదండి. అంటే నిజానికి ఒక మాత్ర పాటగాడే, మెళుకువలు తెచ్చినవాడే, కానీ మాట పొందిక లేదు, వినయ విధేయతలు ఎరగడు, పెద్ద పిన్న తారతమ్యం లేనేలేదు. ఒక మంచి ఎత్తు తోచిందంటే, లేకపోతే ఎదటి బలం లొంగుబాటులో ఉందంటే చప్పట్లు కేకలు ఈలలు సకిలింపులు భరించడం కష్టం మహారాజాధిరాజా. ఒక గోజిపాత కట్టుకుని మరో గోజిపాత కప్పుకుని అతగడా ఏమిటండి అని అడిగాడు దివాంజీ. చిత్తం చిత్తం అతనేనండి, తమరు కూడా అతగాడే అయితే నేను చూశాను మహాప్రభు. ఒకనాడు మా ఇంటికి వచ్చి నానాలరీ చేశాడండి. శ్రీహరి తమలోకిటి దగ్గరే అంటూ నిర్మిణత నటించాడు మూర్తి. జవాన్ల అవతలికి పంపేయబోగా ఒకడి అంగి చింపేసి ఒకడి డవాలి లాక్కుని ఠాణేదారు కూడా చాలా అవస్థపడ్డాడండి అతనితోటి. మహారాజు చాలా పరితపిస్తూ అదేమిటి చెప్మా అన్నాడు. పొగరుమోత్తనమే కాకుండా కొంచెం మతిభ్రమ కూడా ఉన్నట్టు కనబడింది మహాప్రభు. దివాంజీ గారు సరిగా కనిపెట్టారు, అది కూడా ఉందనే నాకు ఇప్పుడు అనుమానం కలుగుతోంది జగత్ ప్రభు. మూర్తి ఇలా అనడం దివాంజీకి బాగా ఊతం ఇచ్చింది. దాంతో అతను, సెలవైతే 1/2 గడియలో అతగాని ఏలినవారి పాదాల దగ్గర నిలబెట్టగలను కానీ అంటూ నసిగాడు అతను. ఆటలో సారస్యమా, మాటలో పారుష్యమా, నడతలో వైరస్యమా ఇలా అని మహారాజు ఆలోచనలో పడ్డాడు. ఆటలో సారస్యమా, మాటలో పారుష్యమా, నడతలో వైరస్యమా ఇలా అని మహారాజు ఆలోచనలో పడ్డాడు. ఉత్సాహం అంతా విరిగిపోయింది. హుక్కాగొట్టం అందుకున్నాడు కానీ నోట పెట్టుకోలేదు, మళ్ళీ పరిచారికకిచ్చేశాడు. అది చూసి మూర్తి దివాంజీ పొంగిపోయారు. సెలవైతే అంటూ మళ్ళీ నసిగాడు దివాంజీ. ఒక్క క్షణం ఆలోచించి, అక్కర్లేదు మీరు వెళ్ళండి అన్నాడు మహారాజు. బరువుగా అడుగులు వేసుకుంటూ బుర్ర వంచుకుని దివాంజీ వెళ్ళిపోయాడు. మహారాజు ఇంగితం కనిపెట్టి, సూరపరాజు గారు కూడా దయచేసి ఉన్నారు, వారితో ముచ్చట్లాడుతూ కింద ఉంటాను మహాప్రభు అని విన్నవించి మూర్తి కూడా వెళ్ళిపోయాడు. మహారాజు ఒక్క గడియ బొమ్మలాగా నిలిచిపోయాడు. తర్వాత హుక్కా కొట్టం కోసం పరిచారిక ఒకవైపు నుండగా మరోవైపుకు చేయి జాపాడు. అదుర్దా పడుతూ పరిచారిక తిరిగి వచ్చి కొట్టం అందించింది. 2 గుక్కలు పీల్చేటప్పటికీ రాజుకి కొంచెం హుషారు కలిగింది. ఏదో చెబుదామని మెట్ల దగ్గర ఉన్న పరిచారిక కేసు చూశాడు. ఈ లోపల పక్క గదిలో నుంచి రంగనాయక వచ్చి, అంతా సిద్ధంగా ఉంది మహాప్రభు అని విన్నవించింది. ఆమెను చూసేటప్పటికీ మళ్ళీ జిజ్ఞాస రేకెత్తగా, రంగి అని పిలిచాడు మహారాజు. చిత్తం మహాప్రభు అంటూ పక్కకు వచ్చి నించుంది రంగనాయక.
పట్టణంలోకెవరో గొప్ప ఆటగాడు వచ్చారుట? అవును మహాప్రభు. అవునంటే నువ్వు చూసావా? చిత్తం చూశానండి. వారి బసకు వెళ్ళావా? నిన్న రాత్రి వారు మా ఇంటికే దయచేశారండి. రాత్రా అని కొంచెం శ్లేషగా అడిగాడు మహారాజు. రంగనాయిక అందుకు మొదట సిగ్గుపడి తర్వాత ధైర్యం తెచ్చుకుని, అవును మహాప్రభు, రాత్రి అయితే వారు ఉంటారని ఊహించి. అవును అదే అయి ఉంటుంది. సరే దయచేశారు? ఎక్కడెక్కడ ఏ జంతువు ఉన్నదో ఒక్క మాటగా విన్నవించగా. విన్నవించడమా? అవునండి, గోడావతల నుంచుని నాలుగెత్తుల్లో. గోడావతల నుంచునా? లోపలికి రాలేదు? లేదు మహాప్రభు, అసలు వారు మా ఇంటికి వచ్చినట్టే మాకు తెలియదండి. మామూలుగా దక్షిణపు తెరుపులో కూర్చుని ఎత్తు వేసుకుంటున్నాం, వారు నట్టివాకిట్లోనే ఉండిపోయారండి. నాలుగెత్తుల్లోనా? చిత్తం నాలుగో ఎత్తుతో ఆటే కట్టిపోయిందండి. ఎవరిది? రంగనాయక మొహం వంచుకుని, వారిది మహాప్రభు అంది. అయితే వారు నీపక్షం వహించారన్నమాట. చిత్తం వారు వచ్చేటప్పటికీ ఎత్తు నాది. వారు చాలా అసాధ్యపురా అక్కడ వచ్చారండి. ఉత్సాహాతిరేకం వల్ల ఇవాళ మీ ఆట కట్టి తీరత. సిగ్గెందుకు? సమయం అలాంటిది కనుక చెప్పు. నా మాట వాకిట్లోకి వినపడి ఉంటుంది. దాని మీద వారు, నీకంత కష్టం ఎందుకు చిరంజీవి, ఏ గదిలో ఏ జంతువు ఉందో. ఓహో అలా కలిసిందా కత్తు? చిత్తం వారి ఎదటికి బల్ల పంపబోయాను, కానీ అక్కర్లేదని వద్దే అని. నీ ఇంటికి ఎందుకు దయచేశారు? తర్వాత తెలిసిన సంగతి మనవి చేసుకుంటాను. వారు గొప్ప ఆట ఆడతారని నేను కూడా. అవునవును. తర్వాత? నిన్న రాత్రి మా ఇంటికి మా ఇంటికి బయలుదేరుతూ ఉండగా చామర్ల కోట దొరలు వారి కోసం పాలకి జోడు మషాల్తీలు పరివారం పంపి ప్రార్థించారట మహాప్రభు. వారి కీర్తి పొరుగుళ్ళకినే పెడుతోందన్నమాట. అయితే మన కోటకి ఎందుకు రాలేదు? అది అంత సులభమైనదా రాజాదిరాజా? మహారాజుకి రంగనాయక మాటలో ఏదో ధ్వని ఉన్నట్టు తోచింది. దానిమీద మూర్తి దివాన్జీ గారి మాటలు జ్ఞాపకం వచ్చాయి. వారి దగ్గర పొగరమొత్తం ఏమైనా ఉందా? శ్రీహరి గంగిగో మహాప్రభు. మతిభ్రమం ఉన్నట్టు తోచిందా? అపర బృహస్పతులని చెప్పవచ్చు మహాప్రభు. కట్టుకున్న బట్టలు అసహ్యంగా ఉన్నాయా? నీరు కావి అంగాస్త్రాలు ఒకటి కట్టుకుని ఒకటి కప్పుకుని వారి వేషం కటిక దారిద్ర్యానికి సూచకంగా ఉంది, కానీ అసహ్యంగా లేదు రాజేంద్ర. ఎందుకు అనుకుంటూనే వికార రూపులా అన్నాడు మహారాజు. రంగనాయిక మొదట కొంచెం సిగ్గుపడింది, అంతకంటే ఎక్కువగా సంకోచపడింది. కానీ తర్వాత నిదానంగా చూస్తూ, చాలా చక్కని వారు మహాప్రభు, వారి ముఖం మీద బ్రహ్మవర్చస్సు తాండవం చేస్తోంది, తగిన వేషం ఉంటే మన్మథుణ్ణి మించి ఉంటారు వారు నిశ్చయంగా అని చెప్పేసింది. ఇదంతా మహారాజుకి కట్టుకథగా కనబడింది. దీని మీద సాలోచనగా పక్కకి చూశాడు. రంగనాయక వర్ణనకి ఒక బ్రాహ్మణ యువకుడు రూపొంది ఎదట నించున్నట్టు కనపడింది. ఒక్క ఎత్తుకి సెలవిప్పించండి అని దోసిలి వగ్గి కోరుతున్నట్టు కూడా అనిపించింది. దాంతో ఉత్సాహం రేకెత్తింది, మనసు తేరుకుంది, అంతా అర్థమైంది, కర్తవ్యం తేలిపోయింది. వెంటనే సరే పద అంటూ గదిలోకి బయలుదేరాడు మహారాజు. ఉక్కాధారిణి అనుసరించింది. సన్నచేసి రంగనాయకి గదిలోకి వెళ్ళిపోగా మెట్ల దగ్గర ఉన్న పరిచారిక కిందకు బయలుదేరింది. నాటి సాయంత్రం శ్రీ దాట్ల అప్పల నరసింహరాజు రోగిట్లో ఆట ఏర్పాటైంది. ఎత్తు వేయడానికి భీమవరపు కోట నుంచి శ్రీ వత్సవాయి విజయ రామరాజు అంచుగుర్రాల మీద వచ్చి ఉన్నాడు. అప్పల నరసింహరాజు ఎప్పుడూ చదరంగం కేసు చూడ్డు. దశావతారి అంటే మాత్రం అతనికి నిద్రాహారాలు అక్కర్లేదు. అందులో అతను సిద్ధహస్తుడు. మహారాజుతో ఆదినారాయణ ఆడగల ముగ్గురులోనూ అతను మొనగాడు. సొంతానికి అతను ఎప్పుడు చదరంగం ఆడకపోయినా చక్కని దంతపు బలం మాత్రం అక్కడ సంపాదించి ఉంచాడు. కోటకి వెళ్లని రోజున అతను ఒకవైపున దశావతారిలో కూర్చుని ఉంటే మరొకవైపున బంధువులో ఆశ్రితులో మిత్రులో చదరంగం సాగిస్తూ ఉంటారు. మహారాజు దగ్గరలాగే ఏదో ఒక ఆటలో సమర్థులైన వారికే కానీ సామాన్యులకి అతని దగ్గర ప్రవేశం కలగదు. విజయరామరాజు మహారాజుకి సన్నిహితుడు, అప్పల నరసింహరాజుకి సయాన మేనల్లుడు, పైగా అన్నగారు అల్లుడు. భోజనానంతరం అల్లుడు మామలిద్దరూ నిద్రపోయి లేచేటప్పటికీ పెద్ద పెద్ద ఆటగాళ్ళు చాలామంది వచ్చి కనిపెట్టుకుని ఉన్నారు. విశాలమైన సావడి అంతా కిటకిటలాడిపోతోంది. రాజుకు సలహాలు చెప్పడానికి మొనగాళ్ళందరూ ముందు వరుసలో కూర్చుని ఉన్నారు. 12 ఏళ్ల వయసు గల అప్పల నరసింహరాజు కొడుకు వచ్చిన వారందరినీ చందన తాంబూలాలతో సత్కరించి నౌకరు తెచ్చి ఇవ్వగా దంతపు బలం చక్కగా సర్ది ఇంకా వచ్చేవారికి స్వాగతం నివేదించడానికి ద్వారంలో నించున్నాడు. 4 మంగళ్ళు గోడల దగ్గరగా చెదిరి నించుని విసనకర్రలు వేస్తున్నారు.
సావిడి అంతా పునుగువత్తుల ధూపంతో గుమాళిస్తోంది. చూసి ఉండినవారు శంకరప్ప నేర్పు ఉగ్గడిస్తూ ఉండగా చూడని వారు ఆప్యాయంగా అలకిస్తున్నారు. ఇలాంటి సమయంలో అప్పల నరసింహరాజు వచ్చి అందరికీ నమస్కారాలు చేశాడు. సభ్యులందరూ ఉబ్బెత్తుగా లేచి ఆ నమస్కారాలు అందుకుని ఆశీర్వచనాలు కొందరు, ప్రతి నమస్కారాలు కొందరు చేశారు. ఇది అయ్యేటప్పటికీ ముందొక రాజకుమారుడు, తర్వాత విజయరామరాజు వచ్చారు. ఎరిగిన వారందరూ కుశల ప్రశ్నాధికం చేయగా ఎరగని వారు పరిచయ భాగ్యం పొందారు. చివరికి ఎవరికి నిర్దిష్టమైన చోట వారు కూర్చున్నారు. అల్లుడి ఇంగితం కనిపెట్టి అప్పల నరసింహరాజు ద్వారంలో ఉన్న కొడుక్కేసి చూశాడు. ఆ రాసబిడ్డ వెంటనే బసారా గదిలోకి వెళ్ళి శంకరప్పని, శాస్త్రి, యాజులుగారిని తీసుకొచ్చాడు. నమస్కార నివేదనలతోటి, స్వాగత వచనాలతోటి సావడి అంతా ముఖరితమైపోయింది. శంకరప్పని రెండు చేతులు పట్టుకుని కొందరు, కౌగిలించుకుని కొందరు ప్రీతి విశ్రంభాలు వెల్లడించారు. సావిడి అంతా నిండుగానే ఉంది, కానీ బల్లకి దక్షిణ ద్వారానికి మధ్య ఏడనమడుగురు కూర్చోదగినంత ఖాళీ స్థలం ఉంది. అప్పల నరసింహరాజు శంకరప్పకి ఆ స్థలం చూపిస్తూ అందరూ దయచేయండి అన్నాడు. అందరూ కూర్చున్నారు. నాకెంత చోటు ఎందుకు అని సంకోచిస్తూనే శంకరప్ప కూడా కూర్చున్నాడు. మిత్రులు అతని వెనక కూర్చోబోయారు, కానీ అప్పల నరసింహరాజు తమరిద్దరూ ఇలా దయచేయండి అని పిలిచి బల్లకి పశ్చిమంగా తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. శంకరప్పకి అనుమానం హెచ్చింది. వారిని ఏకాకిని చేయాలనా, మా సలహా అందకుండా చేద్దామనా? అయితే ఇదివరకు మహా ఉండిందా, ఇప్పుడు లేకపోతుందని బెంగ అని శాస్త్రీ యాదులు కింద మీద పడ్డాడు. మొనగాళ్ళు ఇక ప్రారంభించకూడదు అన్నట్టు చూడగా అప్పల నరసింహరాజు అందరికీ చందన చర్చ అయిందా బాబు అని అడిగాడు. దానికి కొడుకు అందరికీ అయింది, కానీ శంకరప్ప గారికి, శాస్త్రి గారికి, యాజులు గారికి మాత్రం తర్వాయి, వారిని ఇప్పుడే సేవించుకుంటాను అని చెబుతూ శాస్త్రి యాజులు గారి దగ్గరికి ఎదుటికి వెళ్ళి నించున్నాడు. గంధపు గిన్నె పట్టుకుని ఒక నౌకర్ అతన్ని వెంబడించాడు. ఇది ఇలా జరుగుతూ ఉండగా దక్షిణ ద్వారంలో నుంచి ముందొక ప్రౌఢ వచ్చింది, తర్వాత ఒక మధ్య వచ్చింది, ఆమె వెనుక ఒక ముగ్ధ కూడా వచ్చింది. వస్తూనే ఒక్కొక్కరే అందరికీ నమస్కరించి నించున్నారు. ఒక నౌకరు ప్రౌఢ చేతికి బంగారపు గంధపు గిని అందించాడు. ఇంకొక నౌకరు మధ్య చేతికి వెండి తాంబూలపు వళ్ళం అందించాడు. మరో నౌకరు ముగ్ధ చేతికి నెమలి రెక్కల వట్టివేళ్ల విసనకర అందించాడు. శంకరప్ప అతి గంభీరంగా శిరఃకంపనం చేయగా శాస్త్రి యాజులు ముఖముఖాలు చూసుకున్నారు. తర్వాత అప్పల నరసింహరాజు మందహాసం చేశాడు. విజయరామరాజు కన్నుగీటాడు. వెంటనే శంకరప్పకి కుడివైపున కూర్చుని ప్రౌఢ గంధపు గిన్నెలో చెయ్యి పెట్టింది. ఎడంవైపున కూర్చుని ముగ్ధ తమలపు చిలకలు చుట్టసాగింది. వెనుక వైపున ముందు ముంగాళ్ల మీద కూర్చుని శంకరప్ప కప్పుకున్న అంగాస్త్రం మెల్లిగా తీసి తర్వాత సరిగా కూర్చుని విసనకర్ర అందుకుంది ముగ్ధ. శంకరప్ప ప్రౌఢకేసి, మధ్యకేసి అతి గంభీరంగా చూశాడు. అతని ముఖం మీద చిరునవ్వు తళ్ళుక్కుమంది. తర్వాత అప్పల నరసింహరాజు కేసి చూస్తూ, ఇవాళ శంకరప్పకి అగ్నిపరీక్ష అన్నమాట, ఉచితంగానే ఉంది. రాజాస్థానంలోకి వచ్చి గారిడీ చేస్తామంటే సాధ్యపడుతుందా మరి? కానీ ప్రభో, గోచిపాతరాయుడుకా అప్సరసల చందన చర్చ అని అడిగాడు. తమకి పరీక్ష, అందులోనూ అగ్ని పరీక్ష, ఎంతమాట సెలవిప్పించారు? తమల్ని పరీక్షించడానికి ఎవరికి తాహతుంది? ఇంతకీ తాము సాక్షాత్తు ఆ శ్రీ శుకులావతారం కదా అని చమత్కరించాడు అప్పల నరసింహరాజు. తథాస్తు అంటూ అందుకుని, తాము అమోఘ శుభచింతనం నన్ను తప్పకుండా ఒడ్డెక్కిస్తుంది, కానీ తాహతు లేదే, ఈ విలాసాల మాధుర్యం చవి చూడగల యోగ్యత కూడా లేదే అన్న విచారం తప్ప నాకు మరే బెంగా లేదు. సకలానికి నాకు ఆ పినాకపాణే ఉన్నాడు అని చెప్పి మహామేరువులాగా సుస్థిరుడై ప్రౌఢకి దర్జాగా కుడిచేయి అందించాడు శంకరప్ప. ఇందులో ఏదో కిటుకుందని తమరు అనుకోవద్దు. ఆ యువకులకు ముగ్గురికి చదరంగంలో తగినంత నేర్పు ఉంది. 10-15 రోజులుగా తమరి పట్నంలో ప్రకటిస్తూ ఉందిన చాతుర్యం విని ముగ్ధులై తమర్ని, తమ చాతుర్యాన్ని ప్రత్యక్షంగా చూడదలిచి ప్రార్థించారు. ఇందులో దోషమేమీ లేదని మామయ్య గారు అంగీకరించారు. ఇక తర్వాయి సంగతి, ఈ ముగ్గురు కళావతులు సకల విధాల ఈ ఊరి వేశ్యలలో ఎన్నికైన వారు. తమని సేవించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం కనపడలేదు. నేనే ఇది పురమాయించాను. ఇది భక్తి ప్రపత్తుల ఫలితమే కానీ మరొకటి కాదు. కనుక తమరు మరో విధంగా భావించవద్దు అని విజయరామరాజు కూడా చాలాసార్లు చెప్పాడు, కానీ శంకరప్ప నమ్మలేదు. శాస్త్రి యాజులు ఇది శంకరప్ప గారి ఏకాగ్రత భంగపరచడానికే అని దృఢంగా నమ్మారు. ఈ నమ్మకమే శంకరప్ప చూపుల్లో వారికి కనపడింది. ఆ చూపుల్లో
మీరు బెంగపెట్టుకోనక్కర్లేదు అని ధీమా కూడా కనపడి వారు స్థిమితపడ్డారు. ప్రౌఢ గంధం తీసింది. అసలే వెన్నకంటే మృదువైన చందనం, అంతకంటే మృదువైన వేశ్య చేతిలో అది సంస్కారం పొందింది. అందులో మల్లెత్తరు కూడా కలిసింది. దీనికి సాయం ఆ ప్రౌఢ ముందు తాను కరిగిపోయి అతన్ని కరిగించి వేయాలన్న ప్రీతితో అలదింది. కానీ అంతా వ్యర్థం. శంకరప్పలో వికారం ఏమీ కనపడలేదు. అతనికి గంధం పూస్తున్నంతసేపు ఆమెకి లక్కబొమ్మకి పూస్తున్నానా అని సిగ్గుపడుతూనే ఉంది. అవతల మధ్య కూడా ఒక్కొక్క చిలకే అందిస్తూ రాగా ముగ్ధ ఒక పక్కకు వచ్చి విసరసాగింది. ఇక ప్రారంభిద్దామా అంటూనే విజయరామరాజు మూడెత్తులు వేశాడు. చిత్తం అని శంకరప్ప ఒక మాట మిత్రులకేసి ఒక మాట పైకి చూసి తన బలంలో ఒక మంత్రి సెకటూ తీసి బరిణిలో పడేసి తానున్నూ మూడెత్తులు వేశాడు. అది చూసి అందరూ చెకితులైపోయారు. అదేమి అనాలనుకుని అప్పలనరసింహరాజు నీరవుడైపోయాడు. మొదటి ఎత్తులోనే మన లోకం కనిపెట్టేశారా ఏమిటి శంకరప్ప గారు అని విజయరామరాజు అధైర్యపడ్డాడు. ఏమిటి సాహసం అన్నట్టు సలహాదారులు మిడుతూ మిడుతూ చూసుకున్నారు. శాస్త్రీయాజులు కూడా మొగమొగాలు చూసుకోలేకపోలేదు. కానీ వారికి ఏమాత్రం అపజయశంక కలగలేదు. ఒక గుర్రము ఒక ఏనుగు తీసేసుకున్నా వారిని గెలవగల మొనగాడెవడోయ్ అన్నట్టున్నాయి వారి చూపులు. శంకరప్ప మనసు కలిచేసి ఆట పాడు చేయాలని వచ్చిన రప్పించబడ్డ వేశ్యలు తామే విభ్రాంతి పొంది బొమ్మలైపోయారు. కొంతసేపటికి అందరూ ప్రకృతిలో పడ్డారు. మొదట మనోవేగంతో సాగి తర్వాత వాయువేగంలోకి మారి పిమ్మట ప్రవాహ వేగంలోకి దిగి కొంతసేపటికి తాబేట నడకలో పడి మొత్తం ఒక గడియ గడిచేటప్పటికి చెరువు నీటిలాగా స్తంభించిపోయింది ఆట. అది రాజువంతు. ఆలోచన తోచదు, దారి కనపడదు, చెయ్యి ఆడదు, ఎత్తు పడదు. ఇలాంటి స్థితి సంభవించేటప్పటికీ శంకరప్పకే వంతు వచ్చేటట్టు చేయాలని రాజెంతో ఒకలాటపడ్డాడు. చాలా శ్రద్ధ వహించాడు, ఎంతో ప్రయత్నించాడు. రణపెంకిరి ఆకడలు వచ్చాడు. ఒక ఎత్తు బుకాయించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇంత చేసినా చివరికి తానే ఆ స్థితిలో పడిపోయాడు. మొదట కలిగిన అధైర్యానికి ఆశాభంగం తోడయి అతన్ని దిగదీసేసింది. మొదట రాజు సలహాదారులు కొంతసేపు అదే పనిగా బలంకేసి చూశారు. తర్వాత ఉండి ఉండి చూశారు. చివరికి బల విడిచిపెట్టేసి పైకి కిందకి ఆ పక్కకి ఈ పక్కకి ఐ మూలలకి చూడసాగారు. పెదవులు కొరుక్కోవడం, నిట్టూర్పులు విడవడం, కళ్ళు మూసుకోవడం, ఒక మాట కుడి చేతి మీదకి ఒక మాట ఎడం చేతి మీదకి వాలడం, మరో మాట ఎడం చేయి వెనక్కి ఆనుకుని కుడి చేయి కుడి మోకాల మీద చాపుకోవడం, కొంతసేపటికి నడ్డిలాగి జారబడదామని వెనక్కి వాలి ఎవరిదో చెయ్యో కాలో తలో తగలగా ఉలికిపెట్టి సరిగా కూర్చోవడం, మధ్య మధ్య మించిపోయినట్టు గభీమను ముందుకు వంగి బలం పరకాయించడం, కానీ దారి తన్ను కనపడక తోచక మళ్ళీ మొదటికి రావడం, ఈ స్థితికి వచ్చేశారు. శంకరప్పకి మాత్రం నిశ్చింత. కాస్త నిదానమైన వాడితో ఎప్పుడాడినా అతని తనకి వంతురాక అతనిలాగా కూర్చుంటూ ఉండడమే పరిపాటి. తన ఇంటో అయితే ఆట అలాగే ఉంచి ఎదుటివాళ్ళు పిలిచేదాకా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటాడు. ఏ శాకుంతలమో, ఏ కాదంబరో, ఏ ఉద్యోగపరమో చూస్తూ అయినా ఉంటాడు. మరి ఇక్కడ తన మిత్రులా దూరంగా ఉండిపోయారు. దగ్గరగానే ఎదుటి వరుసలో కూర్చుని ఉన్నవారా ఈ ప్రపంచంలోనే లేరు. మరి ఏమిటి చేయడం? అతనికి జిజ్ఞాస కలిగి యథాలాభంగా అటు ఇటు చూసేటప్పటికీ మనసు గుబగుబలాడిపోయేటట్టు పదునైన చూపులు విసిరింది ప్రౌఢ. కానీ ఆ చూపులు కళ్ళలోనే లీనం చేసుకుని గంధపు గిన్నెకేసి చూశాడు శంకరప్ప. ప్రౌఢ కనుక గ్రహించేసి బెల్లింపు చూపులు పరుపుతూ మళ్ళీ చందన చర్చకు పూనుకుందామే. ఆమెకి కుడి చేయి అందిస్తూ మిత్రులకేసి చూసి శంకరప్ప మందహాసం చేశాడు. ఆ చూపులో గిన్నెలోన కావలసినంత గంధం ఉంది, అలదడానిక అప్సరస ఉంది, తీరుబడా కావలసినంత, ఏం తప్ప అన్న భావం మెరిసి ఆ మిత్రులను ముగ్ధుల్ని చేసేసింది. తర్వాత శంకరప్ప అటు తిరిగి పళ్ళెంకేసి చూశాడు. సత్యవరపు కవటాకులు పళ్ళె నిండా ఉన్నాయి. మధ్య కళ్ళలోకి చురుక్కును చూశాడు. ఆ చూపులకు భరించలేక ముఖం వాలిపోయింది. కానీ ఆమె చేతులకు మాత్రం చురుకు వచ్చింది. ఇదంతా చూసి తన గుండెలకు అపాయం రాకుండా ముందే జాగ్రత్త పడింది ముగ్ధ. అప్పల నరసింహరాజు దశావతరి వేస్తారా ఈ పక్కన అని అడిగాడు. దానికి శంకరప్ప ఇది తేలి ఒడ్డెక్కితే అంతే చాలు మహాప్రభు అని మందహాసం చేశాడు. ఈ చందన చర్చ, ఈ మాట విజయరామరాజుని తట్టిలేపాయి. సలహాదారులకు కశాఘాతాలైనాయి. వెంటనే ఎక్కడలేని తొందర పుట్టి అందరూ బల్ల మీదకు వంగారు. రాజుకు ఒక ఎత్తు కనపడింది. అది పాతదే గాని ఈ అడవుల్లో అదే తారకంలాగా తోచింది.
చివరికి ఏమైనా అది శంకరప్పను ఒక ఊపు ఊపకపోదని సలహాదారులు భావించారు. వెంటనే రాజు ఆ ఎత్తు వేసి తేరి చూశాడు. సలహాదారులు కూడా దీనికేం చెబుతావన్నట్టు బిరుగా చూశారు. శంకరప్పకి నవ్వు వచ్చింది. కానీ దాని ఆధారంలోనే విశ్రమింపజేసుకుని మొదట ప్రౌఢకేసి, తర్వాత మధ్యకేసి, చివరికి మిత్రులకేసి చూసి అతను మూడో వరుస ఆరో గదిలో ఉన్న బంటుని మెల్లిగా ముందుకి గెంటి ఏమీ ఎరగనట్టు మధ్యకేసి చెయ్యి చాపాడు. అందరికీ గుండెలు ఠువ్వుమన్నాయి. చూడగా తెరిచి రాజు కంగారు పడి ఎవరి సలహా కూడా పుచ్చుకోకుండానే రాజు తన రాజును ఒక గది పక్కకి వేశాడు. వెంటనే శంకరప్ప గుర్రాన్ని ముందుకు వేసి మిత్రులకు చిరునవ్వు అందిస్తూ చేతులు దులుపుకున్నాడు. అది చూసి శాస్త్రి యాజులు ఔడుకరిచి శిరః కంపనం చేశారు. ప్రౌఢకేసి చూస్తూ మధ్య కన్ను గీటింది. అప్పల నరసింహరాజు కేసు చూస్తూ ప్రౌఢ పెదవి విరిచింది. లక్షణంగా కూచుని ఉన్న ముగ్ధ నిలువునా లేచి నించుంది. శంకరప్ప కేసు చూస్తూ విజయరామరాజు రెండు చేతులు జోడించుకున్నాడు. వారుమంటే గాని తృప్తి పడిన సలహాదారుడు ఒకడు వేసి రాజు ఆటకట్టును అంటూ బిక్కమొగం వేసి చేతులు తేలవేసుకున్నాడు. ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ అందరూ నట్టవాకిట్లోకి వచ్చారు. అప్పటికి 4 గంటల పొద్దు మాత్రమే ఉండడం వల్ల, ఎండ తగ్గి పొద్దు కూడా భవంతి చాటుకు వెళ్ళిపోయి ఉండడం వల్ల వాకలంతా విలక్షణ కాంతితో ముచ్చటగా ఉంది. ఏమిటేమిటో ప్రస్తావన రావడంతో హఠాత్తుగా స్ఫురించగా అప్పల నరసింహరాజు తమరొక్క మాట మహారాజులం గారితో ఆడాలండి అని మహోత్సాహంతో శంకరప్పను ప్రోత్సహించాడు. హరహరా, నేనెక్కడా, మహారాజులం గారెక్కడ మహాప్రభు? వారి పట్టణానికి రావడమే నేను మహాపరాధంగా భావించుకోవాల్సి ఉండగా? అలా కాదండి, మహారాజులం గారితో ఆడదగ్గవారు తమరొక్కరే, అలాగే తమతో ఆడదగ్గవారును మహారాజులం గారు ఒక్కరే. ఏమంటారోయ్? అప్పల నరసింహరాజు ఇలా అడగ్గా తప్పకుండాను అని విజయరామరాజు అందుకున్నాడు. తగిన ఉజ్జీ దొరక్క చదరంగం ఆట కోసం మహారాజులం గారు మొగం వాచిపోయి ఉన్నారు. రోజూ సన్నిహితులతో ఎత్తులు వేస్తూనే ఉంటారు, కానీ వారికి తృప్తి లేదు. మొత్తానికి వారిది వరలో కొన్ని వందల మందితో ఆడి ఉంటారు. అయినా ఇంత పకడైన నడక, ఇంత అసాధ్య ప్రాకడలు చూసైనా ఉండరు. కనుక మామయ్య గారు సెలవిప్పించినట్టు తమరు మహారాజులం గారితో తప్పకుండా ఆడాలి. నా ఎడల తమకు హఠాత్తుగా కలిగిన ఆదరం అలా అనిపిస్తుంది. వేరేవాడి చేతి రాయిలాగా ఇవాళ నా ఎత్తులు పొంకంగా ఉన్నాయేమో గాని అన్నప్పుడు ఇలా ఆడన్న తరమ. అది కాక ఆటలో కూర్చుని ఓడిపోతే వచ్చిన వాడి తల కొట్టించి కీడెంచి మేలించాలి. గత్వాగత్వా మహారాజే ఓడిపోతే? తల పంకిస్తూ అప్పల నరసింహరాజు ఇలా అడగ్గా అదీ మాట అంటూ విజయనవరాజు మళ్ళీ అందుకున్నాడు. కనుక మహారాజులు గారి శపథం అసమగ్రం. నిజానికి అయినవాడు కానివాడు వచ్చి ఆట రసాభాస చేసి వెళ్ళిపోకుండా ఉండడానికే అది ఉద్దేశించబడి ఉంటుంది. కానీ తమ వంటి నిపుణుల్ని బాధించడానికి కాదు. ఎలాంటివాడు కూడా అసహాయ శూరుడైన శత్రువు ఓడిపోయినా మెచ్చుకుంటాడు కదా. ఇక మహారాజులు గారు ఔచిత్యమా మనం సందేహించవలసింది. పోనీ తమరే ఓడిపోతారనుకుందాం. అయితే తమ వింత పోకడలు గమనించవద్దు, వాటికి విలువ ఇవ్వవద్దు. దీని మీద ఒక సలహాదారు గభీమను ముందుకు వచ్చి తమరు సెలవిప్పించింది బాగుంది. ఆటలో కూర్చున్నాక జయం ఎవరికో ఒకరికే, కానీ శంకరప్ప గారి ఎత్తుల వంటి ఎత్తులు మనం ఎప్పుడైనా చూసామా విన్నామా? వారి కంగారు ఏ కోశంలో అయినా ఉందా? నానవేత అయినా ఉందా? ఈ చాతుర్యం మహారాజులం గారిని నిర్విణ్ణులు చేసేదు. కనుక ప్రభు, ఈ విషయమై తమ హృభయులు తప్పకుండా పూనుకోవాలి. మహారాజులం గారితో ఆడకుండా మనం శంకరప్ప గారిని కదలనివ్వకూడదు అని మూత బిడాయించుకున్నాడు. కదలనివ్వడమా? అదేమిటి, తమరు అలా సెలవిప్పిస్తారేమిటి జగన్నాథ శాస్త్రుల వారు? శంకరప్ప గారు మహారాజులం గారితో ఆడనివ్వండి, ఆడకపోనివ్వండి, ఆడి గెలవనివ్వండి, ఓడిపోనివ్వండి, ఏమైనా పెద్దాపురం దాటి ఒక్క అడుగైనా కదలనివ్వను నేను. ఇంత ఆదరం కనపరుస్తూ ఉన్న తమరిని కాదని అవతల నేను వాముకునేది ఏమీ లేదు. కానీ ఉన్నదల్లా ఏమిటంటే, మహారాజులం గారిని తలుచుకుంటేనే శంకరప్ప జలధరింపు నటించాడు. అలా కాదు, తమరు మా మనవి చిత్తగించక తప్పదు. మొదట ఒక్క ఆటకే ఏర్పాటు చేసుకుందాం. మామయ్య గారు సర్వము అనుకూలంగా ఏర్పాటు చేయిస్తారు. తమరికి భయం వద్దు శంకరప్ప గారు, తమ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు. ఇలా అంటూ అప్పల నరసింహరాజు శంకరప్ప రెండు చేతులు పట్టుకున్నాడు. ఇక్కడ ఇలా జరుగుతూ ఉండగా అక్కడ ద్వారంలో ఠాణేదారు ప్రత్యక్షమైనాడు. మెల్లిగా లోపలికి వచ్చి ముందు అతను అప్పల నరసింహరాజు గారిని పలకరించాడు. ఎప్పుడు దయచేశారు అని. తర్వాత విజయరామరాజుని పలకరించాడు. తక్కిన వారిలో కొందరిని సాదరంగా పలకరించి, కొందరు సవినయంగా కుశల ప్రశ్న చేయగా వెన్నువిరుచుకుంటూ జవాబు చెప్పాడు. చివరికి శంకరప్ప కేసి తిరిగి
చేతులు సరిగా జోడించకుండానే నమస్కారం అన్నాడు. శంకరప్పకి మొదట ఒళ్ళు మండిపోయింది. కానీ అక్కడ మహాజనుల సాన్నిధ్యం దాన్ని వెంటనే చల్లార్చివేసింది. అయినా అతని ముఖం కరకరలాడుతూనే ఉంది. కళ్ళు నిప్పులు కక్కుతూనే ఉన్నాయి. కానీ రాజులిద్దరూ తన కేసు చూస్తూ ఉండడం గమనించి బాగుండదని, పైగా మూటతనం అనిపించుకుంటుందని భావించి అతి పెంకితనంగా తల మాత్రం ఊపి నమస్కారాన్ని అందుకున్నాడు అతను. రాజులు ఆశ్చర్యచకితులైనారు. వినయమూర్తి అయిన శంకరప్ప దగ్గర ఇంత పెంకితనం ఉంటుందని వారు ఎప్పుడూ అనుకోలేదు. ఇది పగ వైరస్యమా అని ఆలోచన ప్రారంభించారు. కానీ వారు ఎరిగి ఉన్నంతవరకు ఈ రెండింటికి కారణాలు లేవు. అందుకు తానేదారి అగ్గైపోయాడు. కానీ ఏమి చేయగలడు? నిప్పున్న కర్రతను లోపల లోపల రవిలి బుగ్గైపోవడం తప్ప వేరే గతి లేదు. కానీ అందరు పెద్ద మనుషుల ఎదుట శంకరప్ప అలాగా ప్రవర్తించడం తనకే లాభం అనుకున్నాడు. దీన్ని మనసులో పెట్టుకుని ఎంత పనైనా చేయవచ్చును అనుకున్నాడు. ఈ ఉద్దేశంతో శాంతించి ఏమీ ఎరగనట్టు నటిస్తూ, రాత్రి భోజనం చేశాక ఒక మాట దర్శనానికి రమ్మని దివాంజీగారు సెలవైంది అని చెప్పాడు. అతని ధోరణికిన్ని రాజులు ఆశ్చర్యచకితులైనారు. వారి కనుబొమ్మలు ముడిపడ్డాయి. అది గ్రహించి ధైర్యం తెచ్చుకుని, నాకు అవసరం లేదు, నేను రాను అని దురుసుగా జవాబు చెప్పాడు శంకరప్ప. అప్పుడును శాంతి వహించి ఠాణేదారు సరే అని నిర్లక్ష్యంగా జవాబు చెప్పి రాజుల దగ్గర సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అందరూ ఒక మాటే అన్నారు. అయితే ఏదో గొడవ ఉన్నట్టుందే అన్న అప్పల నరసింహరాజు మాట శంకరప్పని ఆకర్షించింది. చిత్తం చిత్తం ఉంది, పెద్ద గొడవే ఉంది. రహస్యమా? ప్రస్తుతం రహస్యమే. ఇప్పుడు ఇంతకంటే నన్నేమీ అడగవద్దని ప్రార్థిస్తున్నాను. కొద్ది రోజులు ఓపిక పట్టించండి. జరిగిందంతా సావకాశంగాను పూర్తిగాను మనవి చేసుకుంటాను. ఏమీ తర్వాయి అట్టే పెట్టను. తమతో మనవి చేసుకోకుండా ఇక్కడి నుంచి కదలనే కదలను. తర్వాత మరొక అరగడియ విషయాంతర ప్రస్తావన జరిగింది. అందరి అభిలాష గమనించి మళ్లీ రేపు ఉదయం ఒక్క మాట దయచేయాలి అని కోరుతూ శంకరప్పని పాలకీ మీద బసకి పంపేసి అందరికీ సెలవును ఇచ్చి రాజులిద్దరూ గుర్రాలెక్కి కోటకు వెళ్ళిపోయారు. శంకరప్ప పాలకీ ఎక్కబోయేటప్పటికీ వేశ్యలు ముగ్గురు ముందు పాదాభివందనం చేసి తర్వాత నల్లకలవ దండలతో ముంచెత్తేశారు. నాలుగు గంటల పొద్దెక్కింది. శాస్త్రి యాజులు వాకట్లో కూర్చుని ఉన్నారు. అప్పటిదాకా లోపల పెద్దమ్మతో మంతనం చేసి కబురు వస్తుందా, మనమే వెళ్ళడమా అని అడుగుతూ వచ్చి శంకరప్ప వారిద్దరికీ మధ్యగా కూర్చున్నాడు. కబురు కోసం చూడవద్దు, మీరే వెళ్ళండి నాయన, గొప్పవారితో పని. ఏం శాస్త్రులు బాబు, మన మర్యాద మనం దక్కించుకోవడం మంచిది కాదు అంటూ అతని వెనకనే వచ్చి ఎదటి బల్ల మీద కూర్చుంది పెద్దమ్మ. మీరు చెప్పింది బాగానే ఉంది. అయితే నిన్న సాయంత్రం పాలకీ మీద బసగా పంపిన వారు ఇవాళ నౌకర్ని పంపైనా మంతపంచకుండా ఉంటారా? ఇంకొక అడిగి చూస్తే ఏం మించిపోతుంది? యాజులు ఇది గట్టిగా బలపరిచాడు. పోనీ అలాగే చేయండి అంది పెద్దమ్మ. ఈ సమయంలో పెద్దమ్మగారు అని మాట వినపడింది. కబురు వచ్చింది అన్నాడు శాస్త్రి కన్నుగీటగా. ఎవరు వారిని అడుగుతూ పెద్దమ్మ గుమ్మంలోకి వెళ్ళింది. నేను దాట్లవారి మనిషినమ్మా. ఏమిటి పని? పెద్దబాబయ్య, భీమవరపుకోట నాన్నగారు, సేనాధిపతి గారు వచ్చారమ్మా. ఇది విని పెద్దమ్మ ఏకకాలంలోనే చకితురాలు నిర్విణురాలు అయిపోయింది. యువకులు ముగ్గురు నట్టి వాకిట్లోకి ఒక్క దూకు దూకారు. అప్పటికప్పుడే విజయరామరాజు, అప్పల నరసింహరాజు, దంతులూరి జగ్గరాజు గుర్రాలు దిగి కొంజాదాటి లోపలికి వచ్చారు. వెంటనే ముందు విజయరామరాజు శంకరప్ప కౌగిలించుకుని ప్రీతి నేర్పుకున్నారు. తర్వాత శంకరప్ప అంజలిబంధం పట్టుకుని అప్పల నరసింహరాజు తన ఆదర గౌరవాలు ప్రకటించాడు. జగ్గరాజు, శంకరప్ప ఒక మాటే చేతులు మోడ్చుకున్నారు. ఒక మాటే ఒకరి చేతులు ఒకరు పట్టుకుని మర్యాద చేసుకున్నారు. శాస్త్రి యాదులుగారులు, క్షత్రియులు కూడా కుశల ప్రశ్నాధికం చేసుకున్నారు. తర్వాత అప్పల నరసింహరాజు, నిన్న సాయంత్రం ఈ పూట కూడా ఆట మా ఇంట్లోనే అనుకున్నాం, కానీ మనం ఇప్పుడు కోటకు వెళ్ళాలి అన్నాడు. దానిమీద జగ్గరాజు అందుకుని, మహారాజులు గారు తమతో చదరంగం ఆడాలని అభిలషిస్తున్నారు, అందుకోసం తమ దర్శనం కోరుతున్నారు. తమ రాక నిరీక్షిస్తూ తమ కోసం పాలకీ పరివారము పంపారు, కనుక తమరు దయచేయవలసిందని నా ప్రార్థన అని విన్నవించాడు. ఏమి సెలవిప్పించారు ప్రభు అంటూ శంకరప్ప మొదట ఆశ్చర్యం కనపరిచాడు. ఎంత మాట, దీనికోసం ప్రభువులే దయచేయించాలా? కాకిచేత కబురు చేయిస్తే మహారాజులంగారి పాదాల దగ్గర వాలకపోదునా అని తర్వాత వినయం చూపించాడు. చివరికి అప్పల నరసింహరాజు కేసు తిరిగి, సకలము నిన్న తమతో మనవి చేసుకునే ఉన్నాను, కానీ తమరు నా విషయమై కొంచెమునూ యోచించలేదు. నేను యథార్థం విన్నవించుకుంటున్నాను. మహారాజులంగారితో ఆట అంటే నాకు ఇప్పటికీ గుండెలు తాళడం లేదు అని బెదురు నటించాడు. తమకేమీ భయం వద్దు శంకరప్ప గారు, చివరికి గెలుపు ఎవరిదైనా
తమ ఎత్తులకే సంతోషించి ప్రభు తమను ఆదరిస్తారని నా సంపూర్ణ విశ్వాసం. మాకెంత ధైర్యం లేకపోతే మేము మహారాజులు గారితో విన్నవించుకోగలుగుతాము, తమరిది యోచించారా అని అడిగాడు విజయరామరాజు. శంకరప్ప ఇలా నిరుత్సాహపడ్డం చూసి శాస్త్రీయాజులు ఈయనకి ఈ కంగారప్పటి నుంచో అన్నట్టు చూసుకున్నారు. అప్పుడు జగరాజు ముందుకు వచ్చి మరి దయచేయండి అని చేయి పట్టుకున్నాడు. ఇక తప్పదన్నమాట, అయితే ప్రభు నన్ను చిత్తగిచ్చారా, నా వేషము నా వాలకము పరకాయించారా, ఈ వేషంతో రాజదర్శనం చేయడం అంటే నాకు కలిగే సిగ్గుమాట అలా ఉంచి మహారాజులు గారు గౌరవపరిచినట్టు కాదు? ఆ సందేహం అక్కర్లేదు, తమరు ఇలాగే రావచ్చు. నిండుకుండా మహారాజులు గారు తొణకకపోవచ్చు, తమరు సర్ది చెప్పగలగనవచ్చు, కానీ కొండంతలేసి థానేదారులు ఉంటారు, ప్రభు తర్వాత అంతవారు దివాంజీలు ఉంటారు, చికిలీ చేసిన కత్తులు నిమించిన వారి జవాన్లు ఉంటారు. దరిద్రుండని పిచ్చివాణ్ణని శనిగ్రహాన్నని ద్వారంలో అడుగుపెట్టేటప్పటికీ వారు నా మీద పడకుండా ఉంటారా? నన్ను వీధులకు పడగెట్టకుండా ఉంటారా? నా ఈయోపవీతాలు తెంపి పోగులు పెట్టకుండా ఉంటారా? ఈ మాటలు అనేటప్పటికీ శంకరప్పలో కొంచెం ఆవేశం కనపడింది. ఇది విని అప్పల నరసింహరాజు విజయరామరాజు తెల్లబోయారు. ఇంత అమానుషం జరిగిందా అనుకుని శాస్త్రీ యాజులు స్తబ్దులైపోయారు. ఆ ముండా కొడుకులకి గడ్డి పెట్టించండి మహారాజా అన్నట్టు పెదవులు కదుపుతూ తలుపు చాటు నుంచి తొంగి చూసింది పెద్దమ్మ. ఒక్క క్షణం అందరూ నిశ్చలంగా ఉండిపోయారు. తర్వాత జగ్గరాజు చేతులు అప్రయత్నంగా దొయిలించుకున్నాయి. క్షమించకోరుతున్నాము అని అతను నమ్రుడైనాడు. తలుపోరగా చూస్తున్న పెద్దమ్మ ఇక చాలు ఈ పాటికి ఒప్పుకో అన్నట్టు గుమ్మానికి ఎదురుగా వచ్చి నించోగా శంకరప్ప వెళ్ళి అమాంతంగా ఆమె పాదాల మీద వాలాడు. అటు కొడుకులాగా చూసుకుంటూ ఉండిన శంకరప్పకి ఇలాంటి గౌరవం జరగడం, అలాంటి శంకరప్ప అంతంతలేసి పెద్ద మనుషులు చూస్తూ ఉండగా ఇటు తనకి పాదాభివందనం చేయడం పెద్దమ్మకి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయింది. పెద్దమ్మ ఇదంతా నీ అనుగ్రహం, గాలికి కొట్టి వచ్చిన పరదేశిని కొడుకును చూసుకున్నట్టు చూసావు, నాకు ఈ గౌరవం కలగడానికి కారణం నువ్వు. ఏమి చేసింది నేను నీ రుణం తీర్చుకోలేను. అదంతా ఇప్పుడు కాదు నాయన, తొందరగా వెళ్ళు తండ్రి, ఆలస్యం చేయడం మర్యాద కాదు బాబు. భోజనాలకు వెళ్ళక వస్తానా ఇక పర్వాలేదనుకో. లేదు, నా తల కోట కొమ్మలకి వేలాడుతూ ఉంటుంది, ఒక్క మాట చూడే ఇలా అని శంకరప్ప మళ్ళీ పెద్దమ్మ పాదాలు స్పృశించి కళ్ళకద్దుకున్నాడు. వెరి తండ్రి, నీకా ఓటమి, అధైర్యపడకు, గుండె నిబ్బరం చేసుకో అని చెబుతూ ఆమె అతని శిరస్సు మూర్కొని సెలవిచ్చింది. ఇద్దరి కళ్ళు ఆనంద బాష్పాలతో దొప్పదూగిపోయాయి. పెద్దమ్మ తన పవిటి కొంగుతో ముందు శంకరప్ప కళ్ళు తుడిచి తర్వాత తన కళ్ళు తుడుచుకుంది. శాస్త్రికి యాజులకి శంకరప్ప పెద్దమ్మకి ఏమీ కాడని స్పష్టమైంది. కానీ వారి తాత్కాలిక అనుబంధం గుర్తించి వారు చకితులైనారు. పెద్దమ్మ ఔదార్యానికి కూడా వారు ఆశ్చర్యపడ్డారు. విజయరామరాజు చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళగా జయమహాదేవా అనుకుంటూ శంకరప్ప వెండి అడ్డల పాలకీలో కూర్చున్నాడు. నిశానీవాడు వెంటనే ధన్నుమని ఢంకా బజాయించాడు. దండెల మీద చేతులు వేసుకుని సిద్ధంగా ఉన్న బోయిలు వెంటనే పాలకీ ఎత్తగా రాజులు ముగ్గురు గుర్రాలెక్కారు. నేను పాలకీలో కూర్చోవడం, మీ రెండు పక్కలా నడిచి రావడం ఇలాంటి చేతులు పిసుక్కుంటూ శంకరప్ప చాలా ఇదైపోగా, మీరేమీ కించపడవద్దు, మీరు మాకు గురువులు, మీ తర్వాతే మాకు మహారాజు గారు, మీకు చూపుదారులం కావడమే మాకు గొప్ప గౌరవం అని నచ్చజెప్పి శాస్త్రీ యాజులు అతని విచారం పోగొట్టారు. ప్రస్థానం మడుపు తిరిగేదాకా చూసి పెద్దాపురం రాజ్యం పుట్టాక నా నాయనికి తప్ప ఇలాంటి గౌరవం మరెవరికి జరిగింది అనుకుంటూ పరవశురాలయ్యి పెద్దమ్మ కొంచెం అరుగు మీద చతికిలపడగా రామసోదెమ్మ బొమ్మయ్య అలాగే నిలిచిపోయింది.